दलित युवकुडु ओम प्रताप मरणंपै वास्तवालनु तेलुसुकुनेंदुकु मृतिनि ग्रामंलो पर्यटनकै बयलुदेरिन टीडीपी माजी मंत्री अमरनाथ रेड्डिनि तन निवासं वद्द पलमनेरु पोलीसुलु मुंदस्तुगा हौस अरेस्ट् चेशारु। ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ దళితులపైన ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష మొన్న డాక్టర్ అనిత ఈ రోజు ఓం ప్రతాప్ అని ప్రశ్నించారు। దళిత యువకుని మరణంలో వైసీపీ నాయకుల పాత్ర లేకపోతే మృతిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో చెప్పాలని ఆయన అన్నారు। ఓం ప్రతాప్ కాల్ డేటాను పరిశీలించి రిపోర్ట్ మాటం నిర్వహించి ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు। అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది। అంటే మామూలుగా చనిపోయి ఉంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకుండా ఉంటే ఎవరు కూడా పట్టించుకోనునే పరిస్థితి లేదు। ఈ మధ్య మదనపల్లిలో ఆ యువకుడు ఈ మద్యం రేట్లపైన విపరీతంగా లూటీ చేస్తున్నారు। ఈ మధ్యము నాసిరకం మధ్యం ఇస్తున్నారు అని చెప్పి అతను మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది। అది సోషల్ మీడియాలో వైరల్ కావడం దానిపైన సడన్ గా ఇతను చనిపోవడం అతను ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వైసీపీకి ఓటేసినటువంటి వ్యక్తిగా దూషించడం చూసాం। దాన్ని మేమే సమర్థించడం లేదు, ఆ భాషను మేము సమర్థించడం లేదు। కానీ అతను ఒకడే కాదు, నిజంగా వాళ్ళు ఈరోజు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన్ని ఆ భాషలో తిట్టడాన్ని మేమైతే సమర్థించడం లేదు। కాకపోతే ఒకరోజు సాయంత్రం ఎప్పుడైనా ఏ బ్రాండీ షాప్ కాడ నిలబడినా ఎక్కడ నిలబడినా దానికంటే దారుణమైనటువంటి భాషలో మాట్లాడేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు। దాన్ని గుర్తించే ప్రయత్నం చేయమని మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం। అయితే ఇది జరిగిన తర్వాత అతని ఇంటికి రావడం, ఇంటికి వచ్చి ఒక రోజంతా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పొలంలో ఉండడం, సాయంత్రం 4 గంటలకు పొలం నుంచి రావడం, 5-5:30 మధ్యలో వాళ్ళ తండ్రి గారు వచ్చి చూస్తే ఊరేసుకొని చనిపోయినట్టు చూసాం వాళ్ళు చెప్తున్నారు। సరే వెంటనే వాళ్ళు ఆత్మహత్యగా దాన్ని చెప్పి దానికి క్రిమేషన్ కూడా చేయడం జరిగింది। అంటే ఒక ఆత్మహత్య హ్యాంగింగ్ అయిన వ్యక్తి సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరిగి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన దూషించిన తర్వాత సడన్గా ఆరోగ్యకరంగా ఉండేటువంటి ఒక యువకుడు, వెళ్ళి కూడా కాలేదు ఇంకా, యువకుడు సడన్గా హ్యాంగ్ చేసుకొని సరిపోయే పరిస్థితి ఎందుకు కలిగిందనేటువంటి అనుమానాలు ఉండేవి। సరే నిజంగా హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు అని అనుకుందాం। హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు అయిన తర్వాత పోలీసులు దాన్ని పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళిండాల, పోలీసులు ఎక్కడ పోస్ట్ మార్టానికి తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు, ఇమీడియట్గా వాళ్ళు క్రిమేషన్ కూడా చేసేసారు। మామూలుగా ఎవరైనా మతిస్థిమితం లేని వాళ్ళు చెరువులో పడిపోయి చనిపోయినా కూడా అటువంటి వాళ్ళు ఊరంతా చెప్పినా ఇది మతిస్థిమితం లేని వాళ్ళు, ఈమె చనిపోయింది లేదా ఇతను చనిపోయినాడు అని చెప్పినా వినకుండా పర్మిషన్ ఇవ్వకుండా పోస్ట్ మార్టం తీసుకుపోయి చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఉదాహరణలు అటువంటివి। అటువంటిది ఇంత ప్రచారంలో ఉండేటువంటి ఒక యువకుడు చనిపోతే దాన్ని ఎందుకు మీరు పోస్ట్ మార్టం చేయి అంగీకరించలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్। రెండవది, పోస్ట్ మార్టము చేయకుండా దానం చేసిన తర్వాత ఇది సోషల్ మీడియాలో మళ్ళీ బయటకు వచ్చి ప్రచారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ ఊర్లోకి పోవడం, అతను సెల్ ఫోను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళ తండ్రి గారి దగ్గర ఒళ్ళు బాగలేకుండా నా మా పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ తీసుకోవడం, ఒళ్ళు బాగలేని వ్యక్తి ఆ రకంగా మాట్లాడతాడా లేదా పొద్దున్న నుంచి వ్యవసాయ పనులు చేసి సాయంత్రం ఇంటికి వస్తాడా అనేటువంటిది అందరికీ అనుమానాలు తావిస్తుంది। దాన్ని ఒక దళిత యువకుడిని ఈ రకమైనటువంటిది జరిగింది
ఎక్కడ జరిగినా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పైన విపరీతమైనటువంటి దాడులు ఎక్కడ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఉన్నాయి పర్టిక్యులర్గా దళితుల పైన ఒక పద్ధతి ప్రకారం మీరు చూడండి సంవత్సరం కాలంలో ఒక పద్ధతి ప్రకారం దళితుల పైన జరిగినటువంటి దాడులు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నా ఇటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఈ దళిత వ్యక్తి అనుమానాస్పదిలో స్థితిలో మరణించిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా ఒకవేళ పోస్ట్ మార్టం చేసి నిజంగానే అతను హ్యాంగ్ చేసుకున్నాడంటే ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తి ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయి అనేది కూడా మనం ఆలోచించాలి అతన్ని ఏ రకంగా భయభ్రాంతులకు లోన్ చేశారు ఎవరెవరు అతనితో ఫోన్లో మాట్లాడారు ఆ కాల్ డేటాను కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ కాల్ డేటా బయటకు వస్తేనే ఖచ్చితంగా అతనితో ఎవరు మాట్లాడారు ఎందుకు చనిపోయాడని అంటే ఒక వ్యక్తిని బెదిరించి చనిపోవడానికి ఆస్కారం కలిగించినా కూడా చట్టరీత్యా నేరం అది చంపారా బెదిరించి చంపారా అనేది నిగ్గుదేలాల్సినటువంటి విషయం ఈ రోజు ప్రభుత్వంలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాయన చనిపోతే కూడా ఇదే చెప్పారు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది మిగతా చాలా చోట్ల జరిగినటువంటి హత్యలు చూసాం చాలా చోట్ల దాడులు చూసాం పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం అధికారం ఉందని చెప్పి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఆ కాల్ డేటా బయట ప్రచురించండి ఎవరెవరు మాట్లాడారు అతను ఫోన్ కాల్ డేటా ఇవ్వండి